వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కాపలదారు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం విలేకరులతో మాట్లాడుతూ ఎర్ర గంగిరెడ్డి తనను చంపుతానని బెదిరించినట్లు చేసిన వ్యాఖ్యలు ప్రకాపనలు రేకెత్తించిన విషయం తెలిసిందే దీనిపై ఎర్ర గంగిరెడ్డి స్పందిస్తూ రంగన్నను ఒక్కసారి మినహా తాను ఎప్పుడూ చూడలేదని చెప్పగా ఆయన తనను బెదిరించారని రంగన్న మరోమారు అన్నారు రంగన్న వెల్లడించిన పేర్ల జాబితాలో సునీల్ కుమార్ యాదవ్ ఇంటికి శనివారం తాళం వేసి కనిపించింది ఆయన కుటుంబ సభ్యులు వారం రోజులుగా లేరని స్థానికులు చెబుతున్నారు దస్తగిరి ఆయన కుటుంబ సభ్యులు బయటకు రాలేదు శనివారం రంగన్న ఇంటి వద్ద మప్టీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు విలేకర్లతో ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతూ రంగనను చంపుతానని తాను ఎప్పుడూ బెదిరించలేదని ఆయన తాగేసి నోటికచ్చినట్లు మాట్లాడడం భావ్యం కాదని ఎర్ర గంగిరెడ్డి అన్నారు శనివారం పులివెందులలో ఆయన విలేకర్లతో మాట్లాడారు వివేకాను చంపినోళ్ళు చంపించినోళ్ళు ఎవరో నాకు తెలియదు ఆయనకు చీమంత అన్యాయం కూడా చేయలేదు నేను వివేక కార్యాలయం వద్దకు వెళ్లేవాడిని ఇంటికి వెళ్లడం తక్కువ వివేక బతికున్నప్పుడు ఆయన ఇంటి వద్ద రంగన్నను చూసి ఒకే ఒకసారి నువ్వు ఎవరు అని అడిగితే తాను కాపలదారు అని చెప్పారు తర్వాత ఎప్పుడూ ఆయన చూసింది మాట్లాడింది లేదు గతంలో లేనిది ఇప్పుడు రంగన్న నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అసలు అర్థం కావడం లేదు వివేక నా పాలిట దేవుడు నాకు తండ్రిలాంటివాడు ఆయనకు అన్యాయం చేస్తే నాది ఒక జన్మేనా అంటూ గతంలో ఎప్పుడూ నాకు ఆయనతో విభేదాలు రాలేదు అని గంగిరెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఇక గంగిరెడ్డి ఆ మాటలు అన్న తర్వాత రంగన్న మరోసారి మాట్లాడుతూ నేనెవరో తెలియదని గంగిరెడ్డి అంటే దానికి నేనేం అని కాపలదారు రంగన్న అన్నారు తనపై ఈగ వాలనివ్వోమని సిబిఐ అధికారులు హామీ ఇవ్వటంతోనే ఎర్ర గంగిరెడ్డి చంపుతానని బెదిరించిన విషయాన్ని వారికి చెప్పానన్నారు గంగిరెడ్డి వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు రంగన్న స్పందన కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగిరెడ్డి వివేకా ఇంటికి తరచూ వచ్చేవారు ఆయన లేనిదే వివేక ఎక్కడికి వెళ్లరు హత్య జరిగిన రోజు నేను వివేకా ఇంటికి బయటే నిద్రపోతున్నా హత్య ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చారో కూడా తెలియదు నాకు భయం వేయడంతో ఎవరిని చూడలేదు హత్య జరిగిన రోజు ఏం జరిగిందని సీబీఐ అధికారులు నన్ను అడిగారు సిబిఐ అధికారులు విచారణ కోసం ఆదివారం నన్ను కడపకు రమ్మన్నారు ఇంతకుముందు నాలుగు రోజులు వారి వద్దే ఉన్నాను అంటూ రంగన్న వ్యాఖ్యానించారు మొత్తంగా సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి ఒకవైపు రంగన్న ఎర్ర గంగిరెడ్డి ఈ పని చేశాడని చెప్పడంతో మరింత సంచలనంగా మారింది మరింత సమాచారం కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్